हाई अंडी, वेलकम बैक टू दुर्गा कृष्णा चैनल। नैन बीर तुक्ल टमाटा पचड़ी चयबोना टेस्ट चला बहुत इधी अन्न की चपाती रोटी पुलका दोश इडली देनकना चला बहुत चटनी अने अंदर तपक ट्रई जैसे चूँगी अट्ठूरोना अदारा चमचा टमाटा रसम ఒక చెంచాడు పెరుగు కలిపి ముఖం మీద పోతలా వేసుకున్నారనుకోండి, ఫేస్ మీద అలా వేసుకుని ఒక 15 మినిట్స్ అలా ఉంచుకొని తర్వాత చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ బాగా గ్లో వస్తుందండి। మన లేడీస్ అందరికీ చాలా ఉపయోగకరమైన టిప్ కదండి ఇది। ఇంకెందుకు ఆలస్యం, ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దారండి। వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటారా నేను బీర తొక్కులు అలాగే టమాటాల్లోని రెండాట్లలోని ఎన్ని పోషక విలువలు ఉన్నాయి, అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి కూడా నేను క్లారిటీగా చెప్పానండి। మీరు వీడియో స్కిప్ చేస్తే మీరు అవన్నీ మిస్ అవుతారు, సో మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో చూడండి, ఓకేనండి। ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి। ఆయిల్ హీట్ ఎక్కింది, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, మెంతులు చూసుకొని వేసుకోండి లేకపోతే చేదొస్తుంది, అలాగే కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండుమిర్చి। నేను 8 ఎండుమిర్చి వేసానండి, మీరు కారానికి తగిన విధంగా వేసుకోవచ్చు। ఇది ఒకసారి వేగాలి బాగా, ఇది బాగా వేగనియండి। ఇప్పుడు బీర తొక్కులన్నీ వేసుకుంటున్నాను నేను, బీర తొక్కలు ఈ విధంగా వేగిన తర్వాత నేను ఒక 3 పెద్ద టమాటాలు ఇలా ముక్కల కింద కట్ చేసి వేసానండి। ఇలా వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత salt వేస్తాను, నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి। ఉప్పు ముందు వేసుకుంటే త్వరగా వేగుతాయి కదండి। ఇంకా నేను మిక్సీ పెట్టేటప్పుడు వేయనండి salt, ఇందులో ఎంత పడుతుందో అంత ఉప్పుడే వేసుకున్నాను। బీరకాయ వల్ల ఏవే ప్రయోజనాలు ఉన్నాయో ఆల్రెడీ నేను బీరకాయ పచ్చడియాల కూరలో నేను వీడియోలో చెప్పానండి। బీరకాయతో పాటు బీర తొక్కలు కూడా చాలా మంచిదండి, మెయిన్ బీరకాయ తొక్కలోనే ఎక్కువ పీచు పదార్థం అనేది మనకు లభిస్తుందండి। అంతేకాకుండా ఈ టమాటాల వల్ల కూడా ముఖ్యంగా ఎర్రగా ఉండే టమాటాల్లో బీటో కెరోటిన్ అనే పదార్థం ఉంటుందండి, ఈ శరీరానికి అయితే చాలా బాగా పనిచేస్తుందండి। ఇందులో కాల్షియం, ఐరన్, విటమిన్ సి కూడా ఉంటాయండి, ఈ మూడు కూడా శరీరానికి చాలా అవసరం కదండి। అంతేకాకుండా లైకోపిన్ అనే యాంటీ యాక్సిడెంట్ కూడా ఉంటుందండి, ఇది మన శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలన్నింటినీ బయటికి పంపించడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందండి। టమాటాల్లో క్యాలరీలు అయితే చాలా తక్కువగా ఉంటాయండి, దానివల్ల బరువు తగ్గుదాం అని డైటింగ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా టమాటాలు ఎక్కువ వాడుకోవచ్చండి। కొద్దిగా చింతపండు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను వేగే ముందే, మన ముఖ సౌందర్యానికి కూడా టమాటాలు చాలా బాగా ఉపయోగపడతాయండి, చర్మం త్వరగా ముడతలు రావండి। రోజుకి ఒక టమాటా తింటే మనం యంగ్గా కూడా కనిపిస్తామంటండి, అంతేకాకుండా మనకి జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగా పనిచేస్తుందండి।
లివర్ బాగా పని చేయడంలా కూడా మనకి టమాటా దోహదపడుతుందండి లివర్ బాగా పని చేయాలంటే ముఖ్యంగా గ్యాస్ట్రిక్ కడుపుబ్బరం అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా భయపడకుండా ఈ టమాటాలనే తినొచ్చండి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోనండి ఇది మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 5 గాని 6 గాని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇంతేనండి బీరకాయ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీ అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్